మన కానూరు గ్రామంలో అండి కరోనా కేసులు పెరిగిపోతున్నాయండి. కావున ప్రతి ఒక్కరు అప్రమత్త దోహించాలి. అతను సన్నిహితంగా తిరిగిన కేసులు మరికొన్ని మధ్యాహ్నం 3 గంటలకు రిపోర్ట్లు వస్తాయండి. అందులో ఏమన్నా పొరపాటు జరిగితే మీ కానూరు మొత్తం దుప్పటి కప్పవలసిన అవసరం ఉంది. కావున ప్రతి ఒక్కరు గమనించి సహకరించాలి. మీరు తప్పనిసరిగా బయటకు వచ్చే మాస్క్ ధరించాలని 10-15 నిమిషాలకు ఒకసారి శానిటైజర్ వాడాలి. కూరగాయలు కొన్నా కడిగి తీసుకోవాలి. కనీసం రూపాయి నోట్లు కూడా తడిపి తీసుకోవాలి. అలాగని మీరు బాధ్యాలు నాణ్య సేకరణ అలా ఉంచి తీసుకోవాలి. మన గ్రామం వచ్చింది కరీనా కాదండి కరోనా. ఇది కానీ తాకిందా మీరు ఆ మట్టికి పాకటమండి. అలాగే మీరు భార్యాభర్తలండి, మీకేమన్నా దగ్గులు రంపలు ఉన్నా అండి, ఖాళీగా ఉన్నాం కదా అని ఇళ్లలో మీరు అష్ట సమాధి ఆడొద్దండి. దూరంగా వ్యవహరించవలసిందిగా కోరుచున్నా. మన కానూరు గ్రామంలో అండి కరోనా కేసులు పెరిగిపోతున్నాయండి. కావున ప్రతి ఒక్కరు అప్రమత్త దోహించాలి. అతను సన్నిహితంగా తిరిగిన కేసులు మరికొన్ని మధ్యాహ్నం 3 గంటలకు రిపోర్ట్లు వస్తాయండి. అందులో ఏమన్నా పొరపాటు జరిగితే మీ కానూరు మొత్తం దుప్పటి కప్పవలసిన అవసరం ఉంది. కావున ప్రతి ఒక్కరు గమనించి సహకరించాలి. మీరు తప్పనిసరిగా బయటకు వచ్చే మాస్క్ ధరించాలని 10-15 నిమిషాలకు ఒకసారి శానిటైజర్ వాడాలి. కూరగాయలు కొన్నా కడిగి తీసుకోవాలి. కనీసం రూపాయి నోట్లు కూడా తడిపి తీసుకోవాలి. అలాగని మీరు బాధ్యాలు నాణ్య సేకరణ అలా ఉంచి తీసుకోవాలి. మన గ్రామం వచ్చింది కరీనా కాదండి కరోనా. ఇది కానీ తాకిందా మీరు ఆ మట్టికి పాకటమండి. అలాగే మీరు భార్యాభర్తలండి, మీకేమన్నా దగ్గులు రంపలు ఉన్నా అండి, ఖాళీగా ఉన్నాం కదా అని ఇళ్లలో మీరు అష్ట సమాధి ఆడొద్దండి. దూరంగా వ్యవహరించవలసిందిగా కోరుచున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.